గో తెలుగు ప్రేక్షకులకు మీ చంద్రబోస్ నమస్కారాలు. ఈ వారం నేను ప్రస్తావించబోయే పాట గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అనే పాట. చిత్రం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. సంగీతం ఎంఎం కీరవాణి గారు, దర్శకత్వం ఎస్ గోపాల్రెడ్డి గారు. మామూలుగా ఒక ఉక్తి ఉందన్నమాట, ఏంటంటే అంటే ఎవరైనా సరే, గొప్పవాళ్ళైనా సరే, విజయం సాధించిన వాళ్ళైనా సరే, ప్రసిద్ధ వ్యక్తులైనా సరే, ప్రముఖులైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళకి సంబంధించి ఒక ఉక్తి ఏంటంటే, గతాన్ని మరిచిపోకూడదు, గతాన్ని మరిచిపోకూడదు, అలాగని గతంలో నిలిచిపోకూడదు. ఇది ఒక లోకోక్తి. దానికి సంబంధించిన పాట ఎప్పుడైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళు ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా వాళ్ళ వేర్లు నేలలోనే ఉంటాయి. కాబట్టి మన జ్ఞాపకాలు, మన అనుభూతులు, మన గుర్తులన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? మనం పుట్టి పెరిగిన వాతావరణంలో, పుట్టి పెరిగిన నేపథ్యంలో, పుట్టి పెరిగిన ఊళ్ళలో ఉంటాయి. అట్లాగే ఒకసారి చాలా రోజుల తర్వాత మనం ఊరికి వెళితే, ఆ ఊళ్ళో మనం బాల్యం మనం గడిపిన ఆ బాల్యం నాటి ఆ సంగతులన్నీ గుర్తొస్తే ఎలా ఉంటుంది అని ఒక పాట రూపకల్పన చేయడం జరిగింది. దీన్ని ఇంగ్లీష్లో నోస్టాల్జియా అని కానీ డెజావ్ అని కూడా అంటారు. తెలుగులో అంటే మన గ్రామీణ మన బాల్యం తాలూకు ఆ జ్ఞాపకాలను గుర్తు చేసే పాట, నెమరు వేసుకునే పాట ఈ పాట. ముందు యథాతథంగా యథావిధిగా కీరవాణి గారు ముందు నాకు పల్లవి బాణి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చిరునామాను రాయమన్నారు. ఆ పల్లవి బాణి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. కొంచెం ముందుకెళ్ళి ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరి గాలి సోకగానే ముందు పల్లవి వచ్చింది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ ఊరి బాట పట్టిన తర్వాత, కొంచెం ఆ ఊరి పరిసరాలు చేరువగానే ఒక్కసారి అన్నీ చూసిన తర్వాత ఆ చిన్ననాటి సంగతులన్నీ ఆ కథానాయకుడు గుర్తొచ్చి, మొదట చూసిన టూరింగ్ సినిమా, ఎక్కడో పక్కన ఊరి బయట ఎక్కడో చిన్న ఆ టూరింగ్ టాకీస్ సంబంధించిన ఒక ప్రాంతం చూడగానే గుర్తొచ్చింది, మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ. తల్లి ఆ గ్రామదేవత దగ్గర తీసుకెళ్ళి మనకు దండం పెట్టించి బళ్ళో బాగా మార్కులు రావాలి నాయన మొక్కరా అంటే, మొక్కిన ఆ చిన్ననాటి ఆ ప్రతిమ మన మనసులో ఎంతగా ముద్రించుకుపోతుంది. మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ. పల్లవిలో రెండో పంక్తిలో గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తుంది అన్నమాట. నాకు బాగా నచ్చిన మాట, ఎందుకంటే చాలామందికి అది అనుభూతించే ఉంటారు. ఎందుకంటే మనం నగరాల్లో ఉండి పట్టణాల్లో ఉండి ఊరెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆ ఊరు గాలి మనల్ని స్పృశించగానే, మన దేహాలకు తాకగానే మనకు తెలియని ఏదో ఒక వాత్సల్యపు వాయువులు మన శరీరాన్ని ఆవరించినట్టుగా ఒక అనుభూతి కలుగుతుంది. ఒక అమ్మ వచ్చి, ఎరా బాబు కులాసగా ఉన్నావు, కుశలంగా ఉన్నావు, ఏంటి బా తింటున్నావా అంటూ ఒక ఆప్యాయతతో కూడిన ఒక పలకరింపు మనకు కలిగినట్టుగా ఆ గాలి తగలగానే మనకు అనిపిస్తుంది. చాలామందికి ఇది స్వానుభవమైన విషయమే. అందుకోసమే ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తుంది అని రాయగలిగాను. చరణంలోకి వచ్చేసరికి, మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ, అలా గాలి తగిలిన తర్వాత కొంచెం ముందుకొచ్చి ఆ ఊరి పరిసరాల్లోకి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని ప్రదేశాలను ప్రాంతాలను చూసిన తర్వాత అక్కడెక్కడో చిన్నప్పుడు టూరింగ్ టాక్సీలో సినిమా చూసిన జ్ఞాపకం వచ్చి అది మళ్ళీ పాడాడు. మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ,
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, మేక పొదుగులో తాగిన పాలు, కోతి కొమ్మలో బెణికిన కాలు, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, దొంగ చాటుగా కాల్చిన బీడి, మూట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పుడు మా ఊరు వరంగల్ జిల్లా చల్లగిరి. నేను వేసవి సెలవుల్లో రకరకాల ఆటలు ఆడుతుండేవాడిని, క్రికెట్ ఆడుతుండేవాడిని, ఇంకో కోతి కొమ్మొచ్చి ఆడుతుండేవాడిని. ఇలా ఆటలాడుతున్న తరుణంలో చుట్టుపక్కల మూట బావులు ఉండేవి, పెద్ద పెద్ద బావులు ఉండేవి. అంటే ఎడ్లతో ఆ నీళ్ళను బయటకు తీసుకోదాన్ని మూటబావి అంటారనమాట. అప్పుడు పంపులు, ఇలాంటి మోటార్ పంపులు ఉండేది కాదు. చిన్నపిల్లలు సరదాగా ఆ సెలవుల్లో ఆ మూటబావిలో ఈత కోసం వెళ్ళి, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఈత కొడుతుంటే వీళ్ళు కూడా, పిల్లలు కూడా, మాకు ఈత వస్తుంది నీళ్ళలో సరదాగా దిగాలని చెప్పేసి గబుక్కున ఈత రాకపోయినా దిగి దూకిన తర్వాత ఈత రాక నీళ్ళలో మునిగిపోయి అందరూ చూస్తుండగా ఆ పిల్లవాడు బొటకలు వేస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. చూస్తే నిశ్చేష్లో చూస్తాడు, పైకి కాసేపు అయిన తర్వాత పైకి తేలుతాడు వాడు, ఇంకా శరీరం ఉబ్బిపోయి పైకి తేలుతాడు వాడు, చచ్చిపోయి ఉంటాడు. అందరూ ఒకలాగా నిర్ఘాంతపోతారు, ఇంకందరూ గబు పైకి వస్తారు. రాగానే ఒక దావాణంలా ఊరంతా ఆ వార్త వ్యాపిస్తుంది, అందరు పలానా వాడు చచ్చిపోయాడు, పలానా చెప్పి అందరూ ఆ బావి దగ్గరకు వచ్చి చూసేసరికి ఆ సన్నివేశం నిజంగా చాలాసార్లు నాకు ఎదురైంది. నేను చూశాను మా మిత్రులు చాలామంది అలా వేసవిలో మోటబావిలో పడి చనిపోయారు, దుర్మరణం పాలయ్యారు. ఇవన్నీ కూడా మనకు తెలియ, మన జ్ఞాపకాల శిథిలాల్లో పొరల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ బయటికి తీసి రాసే ఒక పాట, రాసిన పాటగా ఇది నా మనసుకు చాలా చేరువైన పాట. రెండవ చరణంలో మొదట గీ మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలు వచ్చిన సున్నా, గోడ కుర్చి వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమింటూ పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగ వేసిన అప్పు, మొదటి ముద్దులో తీయందనము, మొదటి ప్రేమలో తెలియందనము, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు, నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ పాట గురించి గోతెలుగు ప్రేక్షకులతో పంచుకుంటున్నప్పుడు, ముచ్చటిస్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. ఏంటంటే ఈ పాటలు విడుదలైన కొన్నాళ్లలో, అంటే 10 రోజుల లోపు, నాకు ఒకసారి కుంచె రఘు గారు, ప్రముఖ గాయకులు సంగీత దర్శకులు కుంచె రఘు గారు ఫోన్ చేసి నాకు ఆ పాట విన్న వెంటనే మనసంతా కలిచి వేసినట్టు అయిపోయి, తమ్ముడు ఈ పాట వింటుంటే నాకెందుకో ఏడుపు వస్తుందని, దాదాపు ఒక గద్గదమైన స్వరంతో దాదాపు ఏడుస్తున్నాడా అనిపించినంత అలాగా నాకు ఫోన్ చేసి చెప్పి, ఈ పాట నాకు బాగా ఎందుకో నన్ను వెంటాడుతుంది తమ్ముడు, ఈ పాట విన్నప్పుడల్లా నాకు మా ఊరు తాలూకు దృశ్యాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి, అమ్మ గుర్తొస్తుందని చెప్పి చెప్పడం నిజంగా ఆ పాట ప్రేక్షకులకు, మనసున్న మనుషులకు ఎంత చేరువైందని నిదర్శనం ఈ పాట. అట్లాగే ఇంకొకసారి ప్రముఖంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ పాట తమిళంలో వచ్చిన ఆటోగ్రాఫ్ అనే సినిమాలోంచి తెలుగులోకి ఇది పునర్నిర్మాణం చేశాం. ఇందులో కొన్ని కొన్ని పంక్తులు తమిళంలో కూడా ఉపయోగించిన పంక్తులు నేను తెలుగులో ఉపయోగించాను, ఎందుకంటే మనం అదే సినిమా మళ్ళీ చేస్తున్నారు కాబట్టి కొన్ని పంక్తులను మేము యథాతథంగా ఉంచి కొన్ని పంక్తులు నేను అందంగా అదనంగా నేను రాయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కవికి నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.